బెంగళూరులో బాంబు పేలుడు నేపథ్యంలో ఒక పక్క హైదరాబాద్ వాసులు భయాందోళన చెందుతుండే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడు బుల్లెట్ తీసుకెళ్తూ పట్టుబడడం సంచలనం సృష్టించింది. అబుదాబి వెళ్తున్న ఒక ప్రయాణికుడి నుంచి ఈ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి అమిత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అమిత్, చెప్పండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బుల్లెట్ స్వాధీనం చేసుకున్న ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రధానంగా బెంగళూరు ఫ్లాట్ తర్వాత హైదరాబాద్ తో పాటు అన్ని ఎయిర్పోర్ట్ లో ఐఎల్ఎస్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఐఎల్ఎస్ ప్రకటించిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్యాసింజర్ ను అంటే బ్యాగ్ తో సహా అతని మొత్తం స్కానింగ్ చేసి కానీ లోపలికి వదిలిస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి, న్యూయార్క్ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి రాజ్ కుమార్ అనే, సామ్యల్ రాజ్ కుమార్ అనే ఒక స్టూడెంట్, అతను వచ్చి రెండు బుల్లెట్లు అంటే 9mm సైజ్ బుల్లెట్ రెండు స్వాధీనం చేస్తున్నట్టు తెలిసింది. నిన్న కూడా, నిన్న మార్నింగ్ అరౌండ్ 8 o'clock శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సునీల్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా 9mm బుల్లెట్లు స్వాధీనం చేస్తున్నారు. సో ఏదేమైనా నిన్న 4 బుల్లెట్లు, ఈ రోజు 2 బుల్లెట్లు తెలిసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించి సెక్యూరిటీ సంబంధించి ఎంత దొల్లతనం ఉందో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేవలం ఇక్కడ అంటే హైదరాబాద్ లో కానివ్వండి, లేదంటే మరే ఇతర రాష్ట్రాల్లో బ్యాంబ్లాస్ట్ పేరినప్పుడే పోలీసులు హడావిడి చేయడం చేస్తారు అనేది మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే గతంలో కూడా బ్యాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా వరకు హైఅలర్ట్ ప్రకటించి అప్పుడు కూడా ఇట్లాంటి అంటే ఎవరైతే ఇల్లీగల్ గా పేపర్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఇల్లీగల్ గా గోల్డ్ క్యారీ చేస్తున్న వాళ్ళను పోలీసులు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా వాళ్ళ కస్టమ్స్ అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి, అంటే నిన్న సునీలు, ఈ రోజు రాజ్ కుమార్, సామ్యల్ రాజ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుబడిన తర్వాత నిజంగా సెక్యూరిటీ ఏ మేరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా బెంగళూరు బ్లాస్ట్ తర్వాత పోలీసులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అమిత్, అయితే ఆ ప్రయాణికుడిని ప్రశ్నించారా, అతని వాదన ఎలా ఉంది? అంటే తన దగ్గర బుల్లెట్లు ఉన్న మాట మాత్రమే, కేవలం లైసెన్స్ గన్ మాత్రమే నా దగ్గర ఉంది అని చెప్పేసి అతను తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. కానీ ఏదేమైనా అతను స్టూడెంట్ కాబట్టి, రాజ్ సామ్యల్ రాజ్ కుమార్ అనే వ్యక్తి స్టూడెంట్ కాబట్టి అతనికి లైసెన్స్ ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో ఏదేమైనా ఈ లైసెన్స్ ఏ విధంగా వచ్చింది నీ దగ్గరికి అనే కోణంలో ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. సో పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతని దగ్గరికి ఏ విధంగా వచ్చింది, లేదంటే వేరే వాళ్ళ లైసెన్స్ ఇతనే మనం క్యారీ చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తుండే. రైట్ అమిత్, థ్యాంక్ యూ.